రెడీగా ఉన్నారండి మాట్లాడదాం హలో 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 నమస్కారం అండి మీ పేరు చెప్పండి ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి హలో హలో నమస్తే అండి శేషగిరిరావు అండి శేషగిరిరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శేషగిరిరావు గారు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అనకాపల్లి ఓకే సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు శేషగిరిరావు గారు వీళ్ళకి 1000 ఓకే సో వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకొని వీళ్ళకి అమౌంట్ క్రెడిట్ చేసే ముందు ఒకసారి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శేషగిరిరావు గారు నెక్స్ట్ కాలర్ హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఓకే సో అమ్మ ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది సో ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు తీసుకొని పోతారు మళ్ళీ ఇతర అంటే తీసుకొని వెళ్ళడం అంటే వాళ్ళు మీకు క్రెడిట్ చేస్తారు ఓకే బ్యాంకుల్లో వేస్తారు అయితే ఈ అమౌంట్తో పాటుగా మీరు ఇంకేమైనా సర్దుబాటు చేసుకుంటున్నారా మేము ఇప్పట్లో ఏమీ చేసుకోలేను అంత ఓపిక లేదండి ఆయనకి ఓపిక లేదండి పని చేయలేకపోతున్నారు అయ్యో ఎంత వయసు ఉంటుందండి మీకు 62 నేను ఇదివరకే అయితే అండి దాతల దగ్గర సహాయానికి వెళ్ళేదండి మేడం ఇప్పుడు నేను ఒక మోకాలు నొప్పులకి నేను ఎక్కడికి వెళ్ళకపోతున్నానండి బయట తిరగలేకపోతున్నాను ఏదో దాతల సహాయం చేస్తే బిడ్డని బతికించుకొని నడిపించుకుందాం అన్న ఆశతో ఇంతవరకు వచ్చామండి అందరూ కూడా చేయవతనిచ్చి నా మనోడు నడిపిస్తారని లేకపోతే ఎవరైనా మిత్రుల్లో కానీ మీరు పనిచేస్తున్న చోట కానీ అలా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అట్లీస్ట్ కొంతవరకైనా గురించి చాలా మంది దాతలు సహాయం చేశారమ్మా ఓకే రాజమండ్రిలో ఇప్పటి వరకు కూడా బాబు 13 సంవత్సరాల వయసు అమ్మా మేము కష్టపడి స్వయంగా బ్లడ్ ఎక్కించి మెడిసిన్ కొని పెంచేది 2 సంవత్సరాలేనా మిగతా అదంతా రాజమండ్రిలో దాతలే పెంచారమ్మా అవునా అయితే ఇప్పుడు మీ లోకల్ గా ఎవరైనా లీడర్ ఉన్నా లేకపోతే ఏదైనా బాగా హెల్ప్ చేసే కొన్ని క్లబ్స్ ఎన్జిఓస్ ఉంటాయి అలాంటివి ఏమైనా సంప్రదించారా వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా సహాయం చేసి ఇంతవరకు పెంచుకొచ్చేసాం ఇంకా మళ్ళీ అడిగే అవకాశం లేదు ఇంకా సో ఇంకో కాలర్ ఉన్నారండి మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ టీవీ చూస్తూ మాట్లాడకండి ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి హలో మ్యామ్ మీ పేరు చెప్పండి ముందుగా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి మ్యూట్లో పెట్టాను మ్యామ్ నేను ఓకే మీ పేరు చెప్పండి ఇప్పుడు నిజంగానే అండి చాలా బాధగా ఉంది వీళ్ళ పరిస్థితి చూస్తుంటే సో హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది చక్కగా మీరు ముందుకొచ్చారు ఒక్కరే కాకుండా సో ఒక కనీసం ఒక 4-5గురితో కలిసి మీరు అమౌంట్ వేస్తాను అని మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది సో డూ దాట్ సో హెల్ప్ చేయండి తప్పకుండా మనం ఒక మంచి అబ్బాయిని అంటే తను పాపం చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోలేకపోతున్నాడు ఇలా ఉండడం వల్ల కాబట్టి మంచిగా చదువుకుందాం అనుకుంటున్నాడు అది చేయలేకపోతున్నాడు కాబట్టి సో మనమందరం కొంతవరకు ప్రతి ఒక్కళ్ళం కొంత చేయుతనిస్తే ఆ అబ్బాయి తన కాళ్ళ మీద తను నిలబడమే కాకుండా ముందు ముందు భవిష్యత్తులో తన నాన్నమ్మని తాతయ్యకి కూడా ఆసరాగా నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ దిశగా ఆలోచిద్దాం ప్రయత్నం చేద్దాం కొంచెం హెల్ప్ చేద్దాం సో చాలామంది నేను ప్రతి వారం చెప్తున్నట్టుగా ఇది నేను చేస్తుంది తక్కువ అమౌంట్ ఏమో అనుకుంటారు ఇవాళ 500 నుంచి దాదాపు 5000 రూపీస్ వరకు హెల్ప్ చేయడానికి రెడీగా ముందుకొచ్చారు చాలామంది దాతలు అండ్ హెల్ప్ చేస్తామని చెప్పారు వాళ్ళందరూ కూడా సాయి కిరణ్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నారు సో మీరంతా కూడా నేను చేస్తుంది అమౌంట్ తక్కువ అమౌంట్ ఏమో అనుకోకుండా ఎంతో కొంత మీరు ఎంత హెల్ప్ చేసినా వాళ్ళకి అది హెల్ప్గానే ఉంటుంది మీరు ఎంత అమౌంట్ క్రెడిట్ చేసినా వాళ్ళకి అది హెల్ప్గానే ఉంటుంది ఏది దేనికనే యూజ్ అవుతుంది పాపమైన 62 ఏళ్ల వయసులో ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉద్యోగం చేస్తూ మీరు చూసారు ఇందాక కథనాల్లో తన చేతుల మీద అబ్బాయిని 13 ఏళ్ల అబ్బాయిని లిఫ్ట్ చేయడం అంటే మామూలు మాట కాదు పాపం తను కూడా చాలా నీరసంగానే కనబడుతున్నారు సో ఇవన్నీ బాధ నుంచి వాళ్ళని తప్పించాలి అంటే మనం ఏకైక
చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. సో చాలామంది ఇప్పటివరకు ముందుకొచ్చారు హెల్ప్ చేయడానికి. సో ఇంకా చూస్తున్న వాళ్ళందరూ కూడా మీకు చేతనైనంత సహాయం వాళ్ళకి చేయండి, మనకు మానవత్వం ఉంది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేయండి. నెక్స్ట్ కాలర్, హలో. హలో 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 నమస్తే అమ్మ, మీ పేరు చెప్పండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సులపేట అండి. నర్సులపేట అంతేనా? నర్సారావుపేట. నర్సారావుపేటనా? ఓకే ఓకే. సో మాధవి గారు ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు సాయి కిరణ్ కి మీరు? 1000. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఏమైనా మాట్లాడతారా వీళ్ళతో మీరు? బాబుతో మాట్లాడతారా? ఓకే సాయి కిరణ్, నా కెమెరాని చూస్తూ మాట్లాడినానా ఆ అక్క మాట్లాడతారట నీతో? నమస్తే బెట్టు, నమస్తే అని చెప్పు. చెప్పు మాధవి గారు, చూస్తున్నారు అబ్బాయిని? మాట్లాడలేకపోతున్నాడండి. చెప్పు. హలో హలో, పెద్దగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. హలో, అలాగే అక్క, అలాగే అక్క, అలాగే అక్క. అబ్బాయి చిన్న అబ్బాయి కదండి, సో మొహమాట పడుతున్నాడు మాట్లాడడానికి. ఓకేనా? సో మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చెప్పండి. హలో, చెప్పండి. మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను, చాలా సంతోషం అమ్మా సాయం చేస్తున్నందుకు. ఇక్కడ చూస్తూ ఇక్కడ చూస్తూ చాలా సంతోషం అమ్మా మీరు సాయం చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మాధవి గారు. నెక్స్ట్ కాలర్, హలో. హలో 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 హలో. ఓకే, సో కాల్స్ చేస్తున్న వాళ్ళందరూ మళ్ళీ టీవీ మ్యూట్లో పెట్టిన తర్వాతనే కాల్స్ ట్రై చేయండి. ఓకే, సో లక్ష్మి గారు మీరు ఒక పని చేయాలండి. నేను ప్రతి వారం చెప్తూనే ఉంటాను ఇక్కడికి వచ్చిన బాధితులందరికీ కూడా, అంటే బాధితులతో వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటాను. మొబైల్ వాడకం తెలుసా మీకు? ఓకే, ఇప్పుడు మేము మాకు ఇప్పటిదాకా వచ్చిన కాల్స్ నెంబర్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. వాళ్ళు మీకు కాల్ చేయొచ్చు చేయకపోవచ్చు. మీరేం చేయండి అంటే వాళ్ళకి మళ్ళీ కాల్ చేయండి. సో ఎంతవరకు అమౌంట్ క్రెడిట్ చేయాలి అనుకుంటున్నారో కొంచెం చక్కగా మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మెసేజ్ పెట్టమంటే ఆ పని కూడా చేయండి. మీకు ఇద్దరికీ అది తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు బాగా నమ్మకం ఉన్న వ్యక్తిని మాత్రం అడిగి ఆ హెల్ప్ తీసుకోండి. ఓకేనా? అండ్ మొబైల్లో 250 or 300 బ్యాలెన్స్ వేసుకోండి. అప్పుడైతే మీకు కొంచెం వాళ్ళ కాల్స్ మాట్లాడమన్నా మాట్లాడే అవకాశం ఉంటుంది. సరే, ఎక్కువ వేసుకోం కదా జనరల్గా, ఎందుకులే అనుకుంటాం కదా. అలా కాకుండా నీకు మెసేజ్ పెట్టడం వచ్చా సాయి కిరణ్? వచ్చా? సో నీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మెసేజ్ పెట్టు. నీ పేరు, అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ అట్లా అవన్నీ ఉంటాయి కదా, జాగ్రత్తగా చూసి నీకు వస్తేనే చెయ్యి, లేకపోతే చేయొద్దు. సరేనా? ఎవరైనా ఉన్నారండి మీకు అలా హెల్ప్ చేయడానికి? మీ అమ్మాయి వాళ్ళ అబ్బాయిలు ఉన్నారా? ఓకే, సో వాళ్ళైతే మీరు అడగచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు. కొంచెం నమ్మదగిన వ్యక్తులే కాబట్టి కదా. ఇప్పుడు అబ్బాయి కూడా అమ్మాయిని స్కూల్కి అది తీసుకెళ్ళటం అని అండి, ఇంటి దగ్గర ఎక్కడికైనా బయట పిల్లలు బాగా హెల్ప్ చేస్తారు మన వాళ్ళంతా. ఓకే, నయమే కదండి అలా ఉంటే చేస్తారు. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారమ్మా, మాట్లాడదాం. హలో 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 హలో. ఓకే, సో మీ అమ్మాయి వాళ్ళ పిల్లలు మీకు సపోర్టివ్గా ఉన్నారు? వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారా లేకపోతే చదువుతున్నారు? బాబు ఇంటర్ చదువుతున్నాడు. ఓకే, ఇప్పుడు డిగ్రీ కడుతున్నాడు. ఇంకో పాప ఏమన్నా సెకండ్ ఇయర్ చదివింది. అబ్బాయి అమ్మాయి ఇద్దరున్నా? ఓకే, సో మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా లేకపోతే ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తారన్నమాట, వాళ్ళు బాగా చూసుకుంటారు. మాకు ఇంకెవరో ఆదరవు లేరండి, అందులోకి చేస్తారండి పిల్లలు.
అంతే కదా, ఎప్పుడు ఏ ఆధారం లేకుండా ఎవరిని ఉంచడు దేవ భగవంతుడు. ఇప్పుడు బాబు చక్కగా ఆడుకునేవాడండి మేడం, పిల్లలతో పరుగులెట్టుకునండి చక్కగా ఆడేవాడు. చూస్తుండగానండి నడకపోయిందండి, నడవలేడండి, ఇంట్లో దేకురుతుంటే మేము చూడలేకపోతున్నామండి పిల్లడిని. చక్కగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన చక్కగా పరుగులెట్టి ఆడేవాడండి మేడం. ఇప్పుడు అస్సలు అండి అమ్మ, ఇప్పుడు ఈ అబ్బాయికి తలసేమియా వచ్చింది అనడానికైనా లేకపోతే కండరాలు ఇలా అయినందుకు కానీ మీ వైపు వాళ్ళు కానీ లేకపోతే మీ కోడలు వాళ్ళ వైపు కానీ ఎవరికి లేదండి మేడం, ఎవరికి లేదండి, అటు తరపున లేదండి మేడం, మా తరపుని కూడా ఎవరికి లేదండి. మీది ఏమైనా మేనరికమా మీది కానీ మీ అమ్మాయి వాళ్ళది కానీ లేదండి. ఇంకా మేనార్కం చేసుకున్న పిల్లలు బాగానే ఉన్నారండి మేడం, ఏది లేని పిల్లడికి అండి ఎంత యాతన వచ్చండి మాట్లాడదామండి. హలో, నమస్తే అమ్మ, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శశికళ అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు శశికళ గారు? వైజాగ్ నుంచి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు వీళ్ళకి? నేను ఒక 500 ఇద్దాం అనుకుంటున్నాను మేడం. ఏం చేస్తూ ఉంటారు శశికళ గారు మీరు? నేను మామూలుగా చిన్న ఫింగర్ అండి, నేను ఏదో ఇక్కడ పాడుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ వీళ్ళకి హెల్ప్ చేస్తానందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నారా మేడం? అకౌంట్ డీటెయిల్స్ నోట్ చేసుకున్నారా? నేను ఇక్కడ చేసుకున్నాను, ఇక్కడ మా ఫింగర్స్ కూడా నేను అడిగి ఒక 1 వీక్ లో మీకు ఏ విషయం పంపిస్తాను. ఓకే అమ్మ, వాళ్ళకి తర్వాత మీరు కాల్ చేయండి, వాళ్ళతో మాట్లాడి మీరు ఎంతైతే అమౌంట్ అనుకుంటారో అంత క్రెడిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో వాళ్ళ పిల్లలు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం అట్లీస్ట్ ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. మొత్తం ఈ మీదే భారం పడితే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదేమో. తీసుకురావడం, మందులు గట్టా కొని తేవడం, మీ దూరం. మీ అమ్మాయి ఏమైనా ఉద్యోగం చేస్తుందా? ఏదో మధ్య అవి కూలి పని చేస్తుందమ్మా. ఓకే, జీడి పిక్కలంటూ కంపెనీ ఉంది, అందులోకి వెళ్ళి పని చేస్తుంది. అవునా, చదువుకుందా? తను ఏమైనా చదువుకుందా? లేదండి. ఓకే, సో సాయి కిరణ్ నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? నానా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా? ఇంజనీర్ అవ్వాలి అంటే ఏం చదువుకోవాలో తెలుసా నీకు? తెలీదా? సరే, ఇప్పటి నుంచి బాగా చదువు. నువ్వు చదువుతూ ఉంటే అదే తెలిసిపోతుంది నీకు, ఇంజనీర్ అవ్వాలంటే ఏమేం చదువుకోవాలి అని. కాకపోతే మాత్రం బాగా పట్టుదల ఉండాలి. ఓకే, సంకల్పం ఉండాలి. సంకల్పం అంటే ఏంటి? నేను బాగా చదవాలి, నాకు బాగా చదువు రావాలి అని ఆ స్ట్రాంగ్. అది నాతో నేను మాట్లాడుతున్నాను, నన్ను చూడు. ఓకే, సో గట్టిగా అది అనుకొని బాగా చదువుకో, సరేనా? ఎగ్జామ్స్ అయిపోయాయా? ఉన్నాయా? ఇప్పుడు ఎప్పటి నుంచి? ఇంకా చెప్పలేదు. యాన్యువల్ ఎగ్జామ్స్ కాలేదా ఇంకా? ఓకే, సో బాగా రాయి ఎగ్జామ్స్ కూడా, సరేనా? ఇప్పటివరకు అన్నీ చదువుకున్నావా? అన్నీ వచ్చేసాయా? అవును కాదు ఏదో చెప్పు. అవును వచ్చేసాయా అన్నీ? ఓకే, వెరీ గుడ్. అమ్మాయి ఇంకో విషయం, ఇప్పుడు వికలాంగుల కేటగిరీలోకి అబ్బాయిని తీసుకున్నారా? ఇచ్చారా? సర్టిఫికెట్ అన్నీ తెచ్చానండి మేడం. ఓకే, దీనికి పెట్టానండి, పింఛన్కి పెట్టానండి మేడం. పెట్టేప్పుడు 7 నెలలు 8 నెలలు అవుతుందని దానికి ఎటువంటి సమాధానం లేదండి. ఎక్కడ అంటే మీరు రాజమండ్రిలోనే కార్యాలయంలోనే పెట్టానండి మేడం? ఓకే, మళ్ళీ వెళ్ళి వాకప్ చేస్తూ ఉండండి. చేస్తానండి మేడం. తర్వాత ఏమైనా గవర్నమెంట్ ద్వారాగా బాబుకి దేనికి కూడా ఎటువంటి సహాయం కూడా లేదు. సో ఈ ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఆరోగ్యశ్రీకి వస్తుందేమో కనుక్కోండి, కాలర్తో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు చిట్టిబాబు అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు చిట్టిబాబు గారు? హలో, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? వైజాగ్ నుంచి. ఓకే, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు వీళ్ళకి? వైజాగ్, వైజాగ్ అండి. ఓకే, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు వీళ్ళకి? ఒక 1000 రూపాయలు అండి. ఓకే, సో చిట్టిబాబు గారు వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? 1000 రూపాయలు అండి. అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నా, ఆ అకౌంట్ లాస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు సంబంధించిన వివరాలని కూడా మేము వీళ్ళకి. థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో, 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు ఫెర్డినాండ్ అండి. ఏం పేరండి? హలో,
ఓకే. సో మీ పేరేంటో సరిగ్గా వినిపించలేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీరు అయితే హెల్ప్ చేయడం కోసమే కాల్ చేశారు కాబట్టి ఎంతైతే అమౌంట్ క్రెడిట్ చేయాలి అనుకుంటున్నారో అంత అమౌంట్ క్రెడిట్ చేసే ముందు ఒకసారి వారికి కాల్ చేయండి మోహన్ రావు గారికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే. సో చెప్తున్నారమ్మా మీరు ఇప్పుడు వికలాంగులది అది కాకపోయినా వికలాంగులు దానికి ఎలాగూ మీరు అప్లై చేశారు కాబట్టి ఈయనకు సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందేమో ఒకసారి కనుక్కోండి. అలాగే ఫిజియోథెరపీ కానీ లేకపోతే తలసేమియా హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ ఏమైనా ఉంటే అవి కానీ మందులకు కానీ అదేమైనా వస్తుందేమో ఎవరైనా అసలు కనుక్కున్నారా ఇప్పటివరకు? తలసేమియా గురించి కనుక్కున్నామండి, అది ఆరోగ్యశ్రీలో లేదన్నారే మేడం. ఇది దీని గురించి ఇంకా ఏం కనుక్కోలేదని మేడం, కనుక్కుంటాను. కనుక్కోండి. అలాగే అమ్మ మీరు కనుక వీక్షకులకి ప్రేక్షకులకి మీ వంతుగా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒకసారి ఆ కెమెరాను చూస్తూ చెప్పండి. బాబు గురించి సహాయం చేసిన వారందరికీ నమస్కారం అండి. లేదు మీరు కాకపోతే ఇంకొకరికి చెప్పండి, బాబుకి చేయి ఒత్తునిస్తారు నడిపిస్తారని ఆశిస్తున్నామండి. మీకు అందరికీ నమస్కారం చేసుకుంటున్నానండి. బాబుకి నిలబెడతారనండి, బాబు నడిపిస్తారని ఆశిస్తూ నమస్తే చేస్తున్నాను. అంతే మోహన్ రావు గారు, మీరు కూడా ఒకసారి మాట్లాడండి. మాట్లాడలేరా? బాబు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. సో బాధపడద్దు, బాధ అవుతుంది, బాధపడద్దు అని చెప్పడం మేము చెప్తున్నాం అలా కంటి తొట్టు చర్యలాగా. కాకపోతే ఏంటంటే మీరు ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పండి ఇంటికి పెద్దవాళ్ళు? మీరు ధైర్యాన్ని ఇవ్వాలి కదా వాళ్ళకి, సరేనా మోహన్ రావు గారు? బాధను కొంచెం దిగమింగుకోండి, అబ్బాయి ముందు అస్సలు ఏడవకండి. ఓకే, అబ్బాయికి ధైర్యం చెప్పండి, నువ్వు నడవగలుగుతావు అని చెప్పి, సరేనా మోహన్ రావు గారు? సరేనా? ఓకే. సాయి కిరణ్ నువ్వేం చెప్తావా ఆడియన్స్కి, ప్రేక్షకులకి ఏమని చెప్తావా? చెప్పలేవా? సరే, ఆల్ ది బెస్ట్, బాగా చదువుకో నువ్వు. ఓకేనా? మంచి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నావు కదా, ఇంజనీర్ కావాల్సిన చదువు ఏంటో చక్కగా చదువు. ఎంసెట్ రాయాల్సి ఉంటుంది, ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, అప్పుడు మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకోవచ్చు, తర్వాత నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు. ఓకేనా? ఐఐటి రాయొచ్చు, ఎన్నో ఉన్నాయి కోర్సులు చదువుకోవాలంటే, బట్ ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి. సరేనా? ఓకే. సో అమ్మ లక్ష్మి గారు బాధపడద్దు, సో తప్పకుండా హెల్ప్ అయితే దొరుకుతుంది మీకు. అబ్బాయి లేస్తాడు నడుస్తాడు, మీకు మంచి మీకు ఆసరాగా నిలుస్తాడు. అయ్యో అదేం లేదండి, థ్యాంక్స్. సో చూసారు కదండి ఇవాంటి బతుకుబండి కార్యక్రమాన్ని. మరి తప్పకుండా సాయి కిరణ్కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. పాపం తలసేమియా వ్యాధి ఒక్కటే కాకుండా కాళ్ళు కూడా చచ్చిపడిపోవడంతో అబ్బాయి నడవలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. పాపం వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ తాతయ్యకి ఆసరాగా నిలబడాల్సిన అబ్బాయి, తను వీళ్ళకి భారం భారం అని పాపం వాళ్ళు ఏం అనుకోవట్లేదు, కానీ చేతులతో లిఫ్ట్ చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళడం 62 వయసులో అనేది మీ అందరికీ తెలుసు ఎంత కష్టమో. సో మనం అందరం ఆలోచిద్దాం మానవత దృక్పథంతో. సో తప్పకుండా హెల్ప్ చేద్దాం. ఇది ఇవాళ బతుకుబండి కార్యక్రమం. నమస్తే.